పెట్టాసిందిల్లా దర్శి ఎంపీడీఓ ఆఫీస్ నందు జరిగిన ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలో సిఐటియు కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగంలోని 73-74 ఆర్టికల్స్ అనుసరించి గ్రామ పంచాయతీలకు నిధులు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీ ఆదాయంతో ముడిపెట్టి జీతాలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ రోజు వరకు మన జిల్లాలో మన సంఘం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది, ఎట్లాంటి పోరాటాలు చేసింది, మనకి ఏ జీవోలు వచ్చాయి, ఏం హక్కులు వచ్చాయి, ప్రభుత్వాలు మన పట్ల ఎట్లా ఆలోచిస్తున్నాయి, అట్లాంటి ప్రభుత్వాల మీద రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి, మన హక్కులు సాధించుకోవాలంటే, జీతాలు పెంచుకోవాలంటే, మన ఉద్యోగాలు పరిమితి కావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి సాయసి మా మహాసభ జరుగుతుంది, మా పండుగ జరుగుతుంది, ఇక్కడ మేమందరం మా దగ్గర కూర్చోవాలి, మా విషయాలు మాట్లాడుకోవాలి, మాకు ఏం వచ్చాయో ఏం రాలేదో తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రభుత్వాలు గడదించి మేము జీవనం సాధించుకోవడానికి రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా పోరాడాలి అని చెప్పి పండగ రోజు కూడా పండగని ఎలకాడనుకుంటా ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరు ఇప్పటికీ సుమారు 16 మంది 17 మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పాలించారు. ఈ ముఖ్యమంత్రులు ఏ ఊరు వచ్చినా ఏ జిల్లా వచ్చినా చేయలేదా, ఉద్యోగ భద్రత ఇవ్వాలి,